పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా పోటీ చేస్తే ఈ తెలుగుదేశం వల్ల ఆయన ఓడిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గుంట నక్కలతో ప్రయాణం చేసేటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అడ్డం పట్టుకుని చంద్రబాబు గెలవాలి, ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాలన్నటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇక్కడైతే రాజమండ్రిలో భరత్ని మీరు శాసనసభ్యుడిగా గెలిపించి మీరు అసెంబ్లీకి కనుక పంపించినట్లయితే, మా గూడూరు శ్రీనివాసరావు గారిని పార్లమెంట్ సభ్యుడిగా పంపించి ఢిల్లీ కనుక మీరు పంపించినట్లయితే, ఈ ప్రాంతం ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ గోదావరి తీరం కని విని ఎరగినటువంటి అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికి కూడా ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి పిల్లల్ని కూడా చదివించేటువంటి పూర్తి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రాంతానికి శ్రీనివాస్ గారు భర్త గారు అండగా ఉంటారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ అభ్యర్థుల్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినందుకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మీ రెండు అమూల్యమైనటువంటి ఓటుల్ని పార్లమెంటుకి అసెంబ్లీకి శ్రీనివాస్ గారికి భర్త గారికి ఫ్యాన్ మీద ముద్రించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించండి. తప్పకుండా నేను పేర్నాని గారు ఆ గెలిచినాక మీతో పాటు ఇక్కడికి వచ్చి మీ ఆనందంలో పాలు పంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి వార్డ్ ఇన్ఛార్జ్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్, జై జై జగన్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, గట్టిగా ఫ్యాన్ గుర్తుకే. ఇవాళ భోజనాలు కూడా ఏర్పాట్లు ఉన్నాయి, అందరూ కూడా భోజనాలు చేసి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నా. తమ్ముడు వెనకాల వెనకాల భోజనాలు ఉన్నాయి. తమ్ముడు అక్కడ ఆనం ఆనం కళా కేంద్రం దగ్గర ఆ కార్నర్ లో భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేసి వెళ్ళాలి. హలో, అబద్ధాలాడే ఆదిరెడ్డి వద్దు, అభివృద్ధి చేసిన భరతే ముద్దు. అబద్ధాలాడే ఆదిరెడ్డి వద్దు, అభివృద్ధి చేసిన భరతే ముద్దు. జై జగన్, జై జగన్, జై భరత్, జై భరత్.